హాయ్ అండి, వెల్కమ్ టు మోక్షితాస్ హోమ్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను రొయ్యల కర్రీ ప్రిపరేషన్ని చూపిస్తున్నాను. ఈ రొయ్యల కర్రీ ప్రిపరేషన్కి శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న రొయ్యల్ని తీసుకోవాలి. వీటిని మళ్ళీ కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకుని 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు పసుపు యాడ్ చేసుకుని వాష్ చేసుకున్న రొయ్యలకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అనేది ఇక్కడ నేను కర్రీ అంతటికి సరిపోయేంత యాడ్ చేయలేదు, జస్ట్ రొయ్యల్ని మ్యారినేట్ చేయడానికి మాత్రం యాడ్ చేశాను. కర్రీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు కారం రొయ్యలకు బాగా పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ రొయ్యల్ని పక్కన పెట్టుకోవాలి. ఈ రొయ్యల్ని పక్కన పెట్టుకుని కర్రీకి కావలసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 పెద్ద ఉల్లిపాయలు అలాగే 10 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఏ కర్రీస్కైనా సరే పచ్చిమిర్చి కారాన్ని ఎక్కువ యాడ్ చేసుకుని నార్మల్ కారాన్ని తక్కువ యాడ్ చేసుకుంటే హెల్త్ వైజ్ మంచిది. స్టవ్ పైన మూకిడి పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలకి 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మసాలాను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి 2 ఇంచెస్ అల్లం, 10-12 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 యాలకులు, 5-6 లవంగాలు, 1.5 ఇంచ్ చెక్కను తీసుకోవాలి. వీటన్నిటిని మెత్తని పేస్ట్గా మిక్సీ చేసుకోవాలి. నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు మసాలాస్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని యూస్ చేస్తే బాగుంటుంది టేస్ట్. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్స్ ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంటే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ రొయ్యల్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. 4-5 నిమిషాలు ఈ రొయ్యల్ని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ రొయ్యలు కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన మసాలా కర్రీ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అవసరమైనంత వరకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కారం ఉప్పు 2 తక్కువగానే ఉన్నాయి, అందుకు 1/2 స్పూన్ కారం అలాగే కొంచెం ఉప్పుని యాడ్ చేశాను టేస్ట్కి సరిపడా. కర్రీ అంతటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ కర్రీకి వాటర్ కూడా తక్కువగానే పడుతుంది, రొయ్యలు త్వరగానే కుక్ అయిపోతాయి. కర్రీ అంతటిని బాగా కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కర్రీని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ అంతా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కర్రీ అంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడం. ఈ రొయ్యల మసాలా కర్రీ బిర్యానీస్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. రైస్, చపాతీస్, రోటీస్ అన్నిటితో సర్వ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.